హాయ్ హలో నమస్తే, నా పేరు కోటేశ్వరి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఏ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఊరికనే ఉన్నా ఇంట్లో, సరే లేలి చిన్న షాపింగ్ అన్న చేద్దాంలే అని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఎలక్ట్రానిక్ షాప్స్ దగ్గరకు వచ్చాము. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఆ షాప్ అంటే ఏంటి అని చెప్పేసి చెప్దామనిపించింది మీకు. చూడండి, బెస్ట్ బై దగ్గరకు వచ్చాము. ఈ బెస్ట్ బై అనే షాపు అమెరికాలోనే చాలా అంటే చాలా పెద్ద ఎలక్ట్రానిక్ సంబంధించిన షాపు. ఈ షాప్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులైనా సరే దొరుకుతాయి. మనం ఆన్లైన్లో కొనుక్కున్న దానికంటే కూడా ఇలా వెళ్ళి షాప్లో కొనుక్కోవడం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మేమైతే మామూలుగా షాప్ చేద్దామని వచ్చాము, కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో కాకుండా. చూడండి లోపల షాప్ ఎలా ఉందో. ఈ షాపు అసలు ఇప్పుడైతే బెస్ట్ బైగా అని పిలుస్తున్నారులే, కానీ ఇంతకుముందు దీన్ని సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని పిలిచేవాళ్ళు ఫస్ట్ షాప్ స్టార్ట్ చేసినప్పుడు. అయితే ఉండంగా ఇంకా దీనికి బెస్ట్ బై అని చెప్పేసి పేరు మార్చేశారు. ఇది ఇక్కడ అమెరికాలోను మళ్ళీ కెనడాలో ఉంది. మెయిన్గా అన్నీ ఉంటాయి ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు. ఈ వస్తువు ఆ వస్తువు అని లేకుండా ల్యాప్టాప్స్, ఫోన్స్, మరి ఇంటికి కావాల్సిన కిచెన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, సౌండ్ సిస్టమ్స్ కానీ, హోమ్ థియేటర్, కెమెరాలు, డ్రోన్లు, ప్రతిదీ ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా ప్రతిదీ ఈ షాప్లో దొరికిద్ది. మనం చక్కగా కొనుక్కోవచ్చు ఈ షాప్కి వచ్చేసేసి. దీంతో ఆన్లైన్ కూడా ఉంటుంది, మనం ఆన్లైన్లో అయినా సరే పర్చేజ్ చేసేసుకోవచ్చు. చూడండి టీవీస్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇక్కడికి వెళ్ళి చూసుకొని కొనుక్కుంటే మన ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. చూడండి మా పిల్ల అసలు వీడియో గేమ్స్ అటు గురించి అటు పైపు ఏరియాలో అంతా వెళ్ళి చూస్తూ ఉంది. నేనైతే ఇక్కడ యాపిల్కి సంబంధించిన ఫోన్లు, వాచెస్ అవన్నీ అను. చూడండి కంపెనీ నేమ్స్ కూడా ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ పెట్టాడా అని చెప్పేసి వాటికి సంబంధించిన మనం డైరెక్ట్గా ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి మనం వెతుకోవచ్చు మనకు కావాలి అని అనుకుంటే. నేను శాంసంగ్ ఏరియాలో ఫోన్ చూస్తూ ఉన్నాను. అన్ని రకాలవి అన్ని డిస్ప్లేలో పెడతాడు, మనం చూసి మనం అడిగితే ఇంకా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇది హోల్సేల్ రీటైల్ మన కాడ ఎలా అంటారు ఇంకా అలా ఉంటుంది, ప్రతిదీ దొరికిద్ది. ఈ బెస్ట్ బై అనేది అమెరికాలోనే కెనడాలోనే కాకుండా మొత్తం 1138 షాపులు బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. చూడండి మా వారైతే ఏదో ఒకటి కొన్నారు, అది ఇంటికి వెళ్ళి ఇంకా ఓపెన్ చేయాలి. షాప్ దగ్గరకు అయితే వెళ్ళి ఫోన్ అయితే కొనుక్కు చేసుకున్నాను. ఇక్కడ ఫోన్ ఎలా కొన్నాను, దాని ప్రైస్ ఎంత ఏంటి అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకున్నా. ఏం ఫోన్ కూడా కొన్నాను అనేది అక్కడ మీకు నేను చూపించలేదు కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. నేను వెళ్ళిన షాపు బెస్ట్ బై, ఫోన్ చూద్దానండి. ఇప్పుడు ఇక్కడ ఈ బెస్ట్ బై అంటే అంటే ఏంటంటే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడ ఫేమస్. ఇది మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులు మనం వెళ్ళేసి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ బెస్ట్ బైలో ఏమేమి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అంటే ఫోన్లు, కెమెరాస్, డ్రోన్లు, మనం జిమ్కి వెళ్ళేవి జిమ్కి సంబంధించినవి, మరి కిచెన్కి సంబంధించిన గ్యాస్ పొయిల్ కానీ, ఫ్రిడ్జ్లు, ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. అలెక్సా ఉంటుంది, ఐఫోన్లు ఉంటాయి, ఐప్యాడ్లు ఉంటాయి. చాలా ఫేమస్ ఇక్కడ, ఇది మాత్రం చాలా బాగుంటుంది కూడా. రేటింగ్ కూడా మ్యాక్సిమం 4.9 అలా ఉంటుంది ఈ షాప్స్కి. ఇప్పుడు ఫోన్ ఎలా వచ్చింది ఏంటి అంటే నేనైతే బాక్స్ ఓపెన్ చేయలేదు, మీకు చూద్దాం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఫోన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. చూసేద్దాం. నేను కొన్న ఫోను సామ్సంగ్. నేను సామ్సంగ్ గెలాక్సీ 23 ఫోన్ కొనుక్కున్నాను. దీంట్లో 23, 23 ప్లస్, 23 అల్ట్రా కూడా ఉన్నాయి ఫోన్లు. నాకైతే ఇది చాలా చిన్నగా చాలా బాగా నచ్చింది, అందుకని నేను ఈ ఫోన్ కొనుక్కున్నాను. దాంతోపాటు అక్కడే ఒక పౌచ్ కూడా కొనుక్కున్నాను. ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి లోపల చూసేద్దానండి. పింక్ కోసం చూశాను, అన్ని చోట్ల అయితే పింక్ కనిపించలేదు అసలు. ఇక్కడ బెస్ట్ బై షాప్లోనే 3-4 షాపులు తిరిగాను పింక్ కలర్ కోసం అని చెప్పి, పింక్ కనిపించలేదు, బ్లాక్ మాత్రమే ఉంది. నేను చేసేది ఏం లేక బ్లాక్ కొనుక్కొచ్చేసుకున్నాను. ఓపెన్ చేసి చూద్దానండి ఎలా వచ్చింది ఏంటి అని. మన ఇండి
ఇండియాలోనే ప్యాకింగ్ ఇక్కడను ఇక్కడ ఇస్తున్నాడు, ఇక్కడ మాత్రం ప్యాకింగ్ కవర్ ఇలా ఇచ్చాడు. ఇవి ఓపెన్ చేసుంటే మాత్రం అసలు కొనుక్కోవద్దు, ఇలా ప్యాకింగ్ చేసుంటే మాత్రమే కొనుక్కోండి. ఎందుకంటే ఓపెన్ చేసిందంటే అది ఖచ్చితంగా వాడి మళ్ళీ రిటర్న్ వచ్చిన ఐటమ్ అని మన అర్థం. అందులో ఏమేమి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా లోపల ఒక బాక్స్ ఇచ్చాడు. బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూద్దానండి. ఫోన్కి సంబంధించిన గైడ్ లైన్స్, క్విక్ గైడ్ లైన్స్ ఇచ్చాడు. అండ్ సిమ్ తీసి పెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పి సిమ్ ఇన్సెక్ట్ ఇచ్చాడు. అండ్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఫోన్, ఇప్పుడు ఫోన్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేస్తానండి. చూడండి ప్యాకింగ్ ఎంత బాగా చేశాడు. బ్యాక్ కలర్ కవర్తో కప్పేశాడు వెనక వైపు. ఇవన్నీ కెమెరా లెన్స్. బ్యాక్ ఇదేం ఫ్లాష్ లైట్, మూడు కెమెరాలు ఇచ్చాడు వెనక. ఫ్రంట్ చూడండి, ఇదేమో పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఇచ్చాడు ఒక సైడు. ఇటు సైడ్ ఏం ఛార్జింగ్ పెట్టుకునేది, స్పీకర్లు ఇచ్చాడు. సిమ్ కూడా కింద ఇచ్చేసాడు పెట్టుకోవడానికి. ద్వైపత ఏమీ లేదు, ప్లెయిన్గా ఇచ్చేసాడు. చాలా బరువు తక్కువ ఉంది ఫోన్ మాత్రం, చాలా చిన్నగా కూడా ఉంది, పట్టుకోవడానికి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్దగా లేదు ఫోన్ చూడండి, పాకెట్ సైజ్ ఫోను, చాలా బాగుంది కూడా. గెలాక్సీ 23 ప్లస్ ఇంకాస్త పెద్దగా ఉంది సైజు, అండ్ అల్ట్రా చాలా పెద్దగా ఉంది ఫోను. ఫ్రంట్ సైడ్ కూడా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి చూద్దానండి. వా చూడండి అసలు ఎంత బాగుందో ఫోను. ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు ఇక్కడ సెల్ఫీకి, ఇంకంత ఏం లేదు, ప్లెయిన్ చాలా బాగుంది. చూడండి ఫోన్ అసలు ఎంత స్లిమ్గా ఉందో. కేబుల్ మాత్రమే ఇస్తున్నాడు ఈ ఫోన్కి, ఛార్జింగ్ది సాకెట్ ఇవ్వట్లేదు. ఎంత బాగుందో చూడండి అసలు. ఇక్కడ కనిపిస్తుంది కదా తలుపు కవరు, అది కూడా మనం తీసేసుకోవచ్చు. నేను ఒకసారి వాడి చూసి ఎలా ఉంది అని చెప్పేసి చూద్దామని అని చెప్పేసి ఇది ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే బాగుంటే ఓకే, బాగాలేకపోతే రిటర్న్ చేయడానికైనా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే ఇంకా మనం వాడుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మనం రిటర్న్ చేస్తే ఫోను మనకు నచ్చక, ఏ ఫోన్ అయినా సరే ఇక్కడ కొన్న దాంట్లో కాస్త మనీ $50 దాకా వాళ్ళు తీసేసుకుంటారు మనం కట్టిన మనీలో. ఈ ఫోన్కి సంబంధించిన ఇక్కడ ఏంటంటే ఒక సిమ్కి మాత్రమే ఉంటుంది సిమ్ ఇన్సెక్ట్ చేసుకోవడానికి. మన దగ్గర లాగా 2 సిమ్లు 3 సిమ్లు పెట్టుకోవడానికి కుదరదు ఫోన్స్లో. ఈ ఫోను, ఈ స్క్రీను 6.1 ఇంచెస్ ఇచ్చాడు విత్. అండ్ దీని మెమరీ 2 ఉన్నాయి, 128 1, 256 1. అయితే నేను 256 GB సపోర్ట్ చేసే తీసుకున్నాను, ఎందుకంటే నేను వీడియోస్ తీసుకోవాలి కాబట్టి. 128 అనేది కాస్త మెమరీ స్పేసే కాబట్టి మనకి ఇప్పుడు తీసుకున్న వీడియోస్కి సరిపోదు, ఫోటోలకైనా దేనికైనా సరే. అందుకని చెప్పేసి నేను 256 GB తీసుకున్నాను. అండ్ శాంసంగ్ గెలాక్సీ S23 Plus అను అల్ట్రాలో మాత్రం ఇంకా ఎక్స్ట్రా మెమరీస్ కూడా ఉన్నాయి, అవి కాస్త సైజ్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నేను ఇది సైజ్ తక్కువది అండ్ స్లిమ్గా ఉంది అని చెప్పేసి నేను ఈ ఫోన్ తీసుకున్నాను. అక్కడ మనం సెల్ఫీ దిగే కెమెరా ఉంది కదా, ఇది 12 MP సపోర్ట్ చేసింది సెల్ఫీ కెమెరా. అండ్ బ్యాక్ చూడండి, 3 కెమెరాలు ఇచ్చారు కదా, మెయిన్ కెమెరా మాత్రం 50 MP సపోర్ట్ చేసింది, మిగతా అన్ని 10 MP సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోను 5G సపోర్ట్ చేసింది. S23కి S23 Plus ఏమో పెన్స్ కూడా ఇవ్వడు, కానీ అల్ట్రాకి మాత్రం పెన్ ఇస్తాడు. అది చాలా, వీటి మీద ప్రైస్ చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఉంది. నేను నా బడ్జెట్లో తీసుకున్నాను ఈ ఫోను. అదేవిధంగా ఈ ఫోన్కి శాంసంగ్ గెలాక్సీ కదా, దానికి సంబంధించిన కంపెనీదే నేను పౌచ్ తీసుకున్నాను. ఆన్లైన్లో చూస్తే ఈ కంపెనీకి సంబంధించిన పౌచ్లు ఏం కనరలా, మళ్ళీ అక్కడే కొనుక్కొచ్చుకున్నాను నేను వెళ్ళి. ఇది $22 పడింది పౌచ్ వాడికి, చాలా ప్రైస్ పడింది. గ్లాసెస్ తీసుకుందామని చూసే కానీ అంటే ఇది 1800 దాకా పడింది ప్రైస్. దీన్ని రిటర్న్ ఇవ్వడానికి ఏం లేదు, ఫోన్ మాత్రం మనం వాడుకున్న తర్వాత
15 రోజుల లోపు మనకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అంటే ఒక $50 లాస్ అవుతాం మనము. నా ఫోన్ బిల్ చూపిస్తామనండి. పౌచ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లోపల కూడా ఓపెన్ చేసి చూద్దానండి. ప్రోడక్ట్ కూడా ఇచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి. సిలికాన్ది పౌచ్ మాత్రం చూద్దానండి లోపల ఎలా ఇచ్చాడు పౌచ్ ఏంటి అని. పౌచ్ని కూడా చూడండి ఎంత బాగా ప్యాక్ చేశాడు. చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ అయితే. ఎటు ఇంకా పింక్ కలర్ కనిపించలేదు కదా ఫోను పౌచ్తో అన్న కవర్ చేసుకోవచ్చులేని ఈ కలర్ పౌచ్ కొనుక్కున్నా నేను. చూడండి కంపెనీ నేమ్ కూడా ఇచ్చాడు పౌచ్ వెనక. లోపల ఇలా ఉంటుంది. అండ్ ఫోన్ పెట్టి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. సరిగ్గా సరిపోయింది. ఆ కంపెనీదే కదా అందువల్ల మళ్ళీ బయట కొనుక్కుంటే ఇంచెస్ అన్ని చూసి కొనుక్కోవాలి కదా. చూడండి ఎంత బాగుందో. వాల్యూమ్ బటన్ ఇచ్చాడు, పవర్ బటన్ ఇచ్చాడు. ఈ ఫోన్ ప్రైస్ అయితే మామూలుగా వితౌట్ ట్యాక్స్ $859 పడింది. $859 అంటే $70,500 దాకా పడింది. ట్యాక్స్ తీసుకున్నారు, ట్యాక్స్ మాత్రం బాగా పడింది. $70 దాకా పడింది ట్యాక్స్. $70 ఐదు అంటే మన దేశ మన కంట్రీలో 5,700 దాకా పడింది ప్రైస్. టోటల్ అయితే మాత్రం ఎంత అంటే ఓన్లీ ఫోన్ ఒక్కటే $76,250 దాకా పడింది. ఇంకా పౌచ్ విడిగా కొనుక్కున్నాం కదా దాని ప్రైస్ వేరు. ఇది మొత్తానికి ఫోన్ అయితే మాత్రం నేను కొనుక్కుంది. ఇది వాడి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు నేను చెప్తాను ఎలా ఉందో. మొత్తానికి ఫోన్ అయితే అదండి, మొత్తానికి ఫోన్ $80,000 దాకా పడింది. చూడండి ఫోను పౌచ్ జంపుగా $80,000 చూడాలి ఇంకెలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు దీని బిల్ మీకు నేను చూపిస్తాను చెప్పాను కదా ప్రైస్ ఎంత అనేది. దీని బిల్ చూపిస్తాను బిల్ కూడా ఎంత ఉంది